ఈ సమయానికి అందుతున్న మరొక బ్రేకింగ్. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేయబోతున్నారు. కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో ప్రమాణ స్వీకార వేదికగా నిర్ణయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు మోదీ. దీనిలో పలువురు నేతలు, సీఎంలు, ఎన్డీఏ పక్ష నేతలందరూ రాబోతున్నారు. 70,000 మందితో సిట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కేవలం పిఎం సీఎంలకు మాత్రమే. ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి, బికాస్ మిగిలిన వారెవరికి కూడా అక్కడ పార్కింగ్ స్థలం కూడా కేటాయించలేదు. సో మూడు ప్రాంతాలకి అనువుగా ఉన్న ప్రాంతంగా గుర్తించారు కేసరపల్లి. అందుకనే కేసరపల్లిలోనే చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయబోతున్నారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ ఎంపీ రావు, సో ఫైనల్లీ వేదిక కూడా ఖరారైంది, కానీ ఇప్పుడు ఈ సమయంలో పార్కింగ్ స్థలం విషయంలో కావచ్చు, ఇంకా ఏర్పాట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇటు గుంటూరు జిల్లాలో తాడేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు ప్రాంతాలతో పాటుగా కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే కన్ఫర్మ్ అయిన స్థలం ఉందో ఆ స్థలం, ఈ మూడు స్థలాలను కూడా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బృందం పరిశీలించింది. వీటిలో ముందుగా చూసినటువంటి తాడేపల్లి సమీపంలో ఉన్నటువంటి ప్లేస్ కానీ, మరొక ప్లేస్ నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్లేస్ కానీ, ఈ రెండు కూడా అంత కంఫర్ట్గా లేవు. అటు సెక్యూరిటీ పరంగా కానీ వాస్తుపరంగా కానీ అంత కంఫర్ట్గా లేవని చెప్పి, ఆ చివరిలో చూసినటువంటి గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో కేసరపల్లి విలేజ్ ఉంది. కేసరపల్లి విలేజ్ దగ్గర హెచ్సిఎల్ యూనిట్ ఉంది. ఆ సాఫ్ట్వేర్ పార్క్ను ఆనుకున్నటువంటి దాదాపుగా 10 ఎకరాల స్థలంలో ప్రమాణ స్వీకారాన్ని చేసే స్థలంగా కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. అయితే దీని మీద తుది డెసిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే దానికి సంబంధించి పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. అచ్చెన్నాయుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ కూడా ఇదే ఇక్కడే ప్రమాణ స్వీకార స్థలం కూడా కన్ఫర్మ్ చేస్తున్నాము, అయితే సెక్యూరిటీకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకోవాలనేది కూడా పోలీసు అధికారులతో చర్చిస్తామని చెప్పి కూడా అచ్చెన్నాయుడు చెప్పారు. అయితే 12వ ఉదయం 11:27 సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ప్రమాణ స్వీకారం చేసేటటువంటి స్థలం తక్కువగా ఉండడము, అయితే వాస్తుపరంగా బాగుండడము, అలాగే నేషనల్ హైవేకి దగ్గరగా ఉండడం, కనెక్టివిటీ కూడా బాగుండడము, ప్రధానమంత్రితో పాటుగా ఇతర ప్రముఖులు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కానీ ఇతర ప్రముఖులు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది వీవీఐపీలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే దానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే నేషనల్ హైవే కనెక్టివిటీగా ఉన్నది కాబట్టి ఆ ప్లేస్ని కన్ఫర్మ్ చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే ఆ ప్లేస్లో ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించేశారు. 12వ తేదీ కాబట్టి ఇంకొక 4 రోజుల మధ్య మాత్రమే మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించేశారు. పార్కింగ్కి సంబంధించి అక్కడ కేవలం డయాసు సిట్టింగ్ మాత్రమే ఏర్పాటు చేస్తారు. పార్కింగ్కి సంబంధించి గన్నవరం ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మరికొన్ని దాదాపుగా ఒక 5 ఎకరాల వరకు కూడా పార్కింగ్ స్థలం కోసం కూడా పరిశీలన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ 10 ఎకరాల స్థలంలో ఆ డయాస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి డయాసు, అలాగే వీఐపీల కార్ పార్కింగ్తో పాటుగా 70,000 మంది సిట్టింగ్ వరకే 70,000 మంది, మిగిలినటువంటి కామన్ పబ్లిక్ అంతా కూడా సిట్టింగ్ లేకుండా నుంచుని చూసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా అచ్చెన్నాయుడు అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటుగా పార్టీ నేతలు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. అలాగే వీవీఐపీల మూమెంట్కి సంబంధించి ప్రధాని మోడీ కానీ అలాగే ఇతర వీవీఐపీల మూమెంట్కి సంబంధించి సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా మరి కాసేపట్లోనే అచ్చెన్నాయుడు అండ్ టీము విజయవాడ సిపితో కూడా భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా భేటీ అయ్యి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దాని మీద అయితే ఫైనల్గా ఒక నిర్ణయం కూడా రానున్నారు. మొత్తం మీద అయితే డేట్ కన్ఫర్మ్ అయింది, ముహూర్తం కన్ఫర్మ్ అయింది, ప్లేస్ కూడా కన్ఫర్మ్ అయింది, ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయి. మరొక 4 రోజులు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు 12వ తేదీ మధ్యాహ్నం ఉదయం 11:27 గన్నవరం దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఎంపీ రావు డీటెయిల్స్ అందించినందుకు. సో ఇది వేదిక, టైం రెండు ఫిక్స్ అయిపోయాయి అండ్ స్థల పరిశీలన కూడా జరుగుతోంది. సో వీవీఐపీలు అండ్ ముఖ్యంగా సీఎంలకి, అదేవిధంగా పిఎంకి మాత్రమే అక్కడ పార్కింగ్ విషయంలో స్థలం కేటాయించబడింది. ఈ ఒక్క విషయాన్ని తప్పనిసరిగా అందరూ గమనించాలి, బికాస్ ఆ స్థల సంబంధించిన ఏర్పాట్లను కూడా మనం చూస్తున్నాం. భారీ స్థాయిలో జరగబోతోంది ప్రమాణ స్వీకారానికి సంబంధించి. మూడు ప్రాంతాలకి అనువుగా ఉన్న ప్రాంతం అయిన కేసరపల్లిని సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి వేదికగా నిర్ణయించారు. ఇదిగో మిషన్.